पुनीत मेडाड पीठाधिपति मत साक्षि वीर जीवित चरित्र पुनीत मेडाड फ्रांस लोनी पिकार्डी निवासी अतनिकी अतनी कालानिकी अनुगुणंगा बहु परिज्ञानमतो निंडिन मनस्सु दैव भक्ति मेंडुगा नुंडेनु दक्षिण मरियु तूर्पु फ्रांस लोनी वेर्मन अने पीठाधिपतिके 503వ సంవత్సరంలో గురువుగా అభిషిక్తుడై 530వ సంవత్సరంలో ఆ పీఠాధిపతికే వారసుడయ్యారు. నోర్స్మెన్ అనే అన్యజాతీయుల మూలంగా యుద్ధాలు అనేక దాడులు కొనసాగడంతో మెడాడ్ తన పీఠాన్ని తన మేత్రాసనానికి గట్టిగా రక్షణగల నోయన్ నగరంలో నెలకొల్పాడు. ఎప్పుడైతే 532వ సంవత్సరంలో పునీత ఇవేటేరియస్ మరణించాడో బెల్జియన్ మేత్రాసనంను కూడా మెడాడ్కు అప్పగించడంతో ఈ రెండు పీఠాల మైత్రి 600 సంవత్సరముల వరకు కొనసాగింది. పునీత మెడాడ్ తన పాలనలో ఉన్న అన్య ప్రజలను మార్చుటకు ఎంతో ఉత్సాహంతో కష్టపడటంతో ఆ కాలంలో ఉన్న పీఠాధిపతుల కంటే గొప్పగా గౌరవింపబడ్డాడు. క్లొటైర్ రాజు మరణ సమీపంలో ఉన్నప్పుడు ఈయనను సందర్శించి ఆయన చేసిన మానసిక గాయాలకు గాను మన్నింపును ఆశీర్వాదాలను కోరుటకు వచ్చాడు. ఈ విధంగా దక్షిణ ఫ్రాన్సు అంతటా ఆయన వారందరికీ ఒక హీరోగా మిగిలిపోయాడు. ఫ్రెంచ్ వారికి పునీత మెడాడ్ వర్షగురువు. ఒకవేళ అతని పండుగ నాడు వర్షం పడితే ఆ తరువాత 40 రోజులు వర్షం పడుతుందని వారి విశ్వాసం. తన జన్మస్థలమైన సొలెన్సీలో గొప్ప పుణ్యమును కనబర్చి యువ బాలికకు సంవత్సరిక బహుమానం ఇచ్చి ఎక్కువగా సన్మానించారు. దానితో ఇది అలవాటుగా మారి తరువాత శతాబ్దాలంతా పుణ్య ప్రవర్తనను తన విచారణలో కనబర్చిన యువ బాలికలను నేటికిని గులాబీ మాలతో సత్కరిస్తూ వస్తూ ఉన్నారు. ధ్యానాంశం: మనకు కీడు చేసిన వారిని క్షమించాలి. శ్రీసభకు ముప్పు వాటిల్లినప్పుడు ముందుండి ఆదుకోవాలి. శ్రీసభ నాకేం చేసిందని గాక శ్రీసభ అభివృద్ధికి నేనేం చేస్తున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజమైన తృష్ట కాంక్ష ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించటం. తద్వారా మనం పొందే బహుమానం దేవుని అంతకంటే ఎక్కువగా ప్రేమించగలిగే గొప్ప సుగుణం. ఆమేన్.